काकीनाडा बाला त्रिपुर सुंदरी देवी आलय में शरणवरात्रि उत्सवालु चिवरी दशकु चेरुकुन्नाई। विजयदशमिनी पुरस्करिंचुकोनी आलयंलोकी भक्तुलु पोटेत्तारु। अष्टैश्वर्यालु सुख संतोषालु आ अम्मवारु अनुग्रहिंचालनी भक्तुलु तरलि वस्तुन्नारु। अयिते करोना नेपथ्यंलो आलय अधिकारुलु प्रत्येक एर्पाट्लनु चेशारु। आलयानिकि वच्चे भक्तुलु सामाजिक दूरान्नि पाटिंचे विधंगा तगु चर्यलु तीसुकुंटू एप्पटिकप्पुडु आलय परिधिलो शानिटैजर् निर्वहिस्तुन्नट्लु आलय अधिकारुलु तेलिपारु। तूर्पु गोदावरी जिल्ला काकीनाड ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ బాల త్రిపుర ఆలయంలో మనం ఉన్నాము। మరి దసరా పురస్కరించుకొని దశమి పురస్కరించుకొని చూస్తున్నాం, చాలా మంది భక్తులు వచ్చి వెయిట్ చేస్తున్నారు। మరి కరోనాతో చాలా జాగృతగా ఇక్కడ ఆలయ కమిటీ గానివ్వండి, లేకపోతే అర్చకులు గానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా జాగృత తీసుకున్నారు। ఒక పక్కన చూసినట్లయితే పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికెక్కడికి ఆ భక్తుల్ని వాళ్ళకి ఒక దిశ దిశ నిర్దేశిస్తూ వాళ్ళు జాగృత తీసుకుంటున్నారు। మరి మనతో పాటు ఈ ఆలయ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో పెద్ది రత్నాజీ గారు మనతో పాటు ఉన్నారు। వారి బృందం కూడా చాలా సాక్ష్యంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని కరోనా వ్యాధి కూడా దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అవాంఛ సంఘటన జరగకుండా చాలా జాగ్రత్తగా వహిస్తున్నారు। ఇక్కడ చూసినట్లయితే మరి చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు। మరి తెలుసుకుందాం, మరి రాత్రికి చాలా రష్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాము బయట బార్కెట్స్ అని క్లోజ్ చేయడం జరుగుతుంది। మరి భక్తులు ఏదో ఒకవేళ వచ్చి దర్శనం చేసుకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి మరి చైర్మన్ గారు కానివ్వండి, ఇటు ఆలయ అర్చకులు కానివ్వండి, లేకపోతే డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏ రకంగా కేర్ తీసుకున్న విషయంపై నేరుగా చైర్మన్ గారు తెలుసుకుందాం। సార్ చైర్మన్ గారు నమస్తే। ఫస్ట్ ఆఫ్ ఆల్ 19 తరపు నుంచి మీకు దశమ శుభాకాంక్షలు అండి। చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రోజు 9 రోజులు మీరు కార్యక్రమం నిర్వహించారు, మరి ఎలా సార్ నైట్ ఇంకా చాలా ఎక్కువ రద్దీ పెరుగుతుంది, ఎలా ఏ కేర్ తీసుకుంటారు మీరు? ఓం శ్రీ బాలాత్రిభుసుందే నమః శ్రీ మాత్రే నమః। ముందుగా అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు అడిగిన విధంగా ఈ 9 రోజుల నుంచి కూడా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గైడ్లైన్స్ ప్రకారం కరోనా నేపథ్యంలో ఆలయం లోపల నుంచి వీధి వరకు కూడా బార్కెట్లు కట్టడం జరిగింది। 6 అడుగులు సామాజిక దూరం పాటిస్తూ భక్తులందరినీ లోపల ప్రవేశించడం జరుగుతోంది। వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మాస్క్ కంపల్సరీ చేసి లోపల ఆలయంలో ప్రవేశం చేయడం జరుగుతోంది। ఆలయం గుడి బయట మన బార్కెట్ల బయట ఒక శానిటైజర్ టన్నల్ కూడా ఏర్పాటు చేశాం। లోపల మా సిబ్బందితో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చేతులు శుభ్రంగా శానిటైజర్తో తడిపి లోపల అమ్మవారికి దర్శనానికి పంపించడం జరుగుతోంది। ఈ కరోనా నేపథ్యంలో అన్నదాన వితరణ అది కూడా ఆఫ్ చేయడం జరిగింది, దాని బదులుగా ఓన్లీ పళ్ళు ఒకటి దాతల సహకారంతో సాయంత్రం ఇవ్వడం జరుగుతోంది। అలాగే మీరు అడిగినట్టుగా ఈరోజు సుమారు లాస్ట్ ఇయర్ అయితే ఒక 60 నుంచి 70 వేల మంది దాకా భక్తులు సందర్శించుకున్నారు। ఇప్పుడు మనం పెట్టిన ఈ సామాజిక దూరం వలంచి దర్శనం అయితే కొంచెం స్లోగా జరుగుతుంది, కానీ భద్రతా విషయంలో అయితే మాత్రం తగు జాగ్రత్తలు పాటిస్తున్నాం। గంట గంటకి కూడా లోపల శానిటైజేషన్ చేయిస్తున్నాం సిబ్బందితోటి। మరి ఈరోజు సాయంత్రం 9 గంటల దాకా ఉన్న దర్శనాన్ని భక్తుల యొక్క సౌకర్యార్థం ఆ లైన్ అయ్యేదాకా కూడా లోపల అందరూ కూడా దర్శనమిస్తామని మీకు తెలియజేస్తూ ఇవాళ సుమారు 30 వేల మంది దాకా ఆలయానికి విచ్చేస్తారని ఒక అంచనా ప్రకారం ఉంది। మాకు ప్రభుత్వం వారు కూడా మంచి సహకారం చేస్తున్నారు, మాకు ఈ ఏర్పాట్లన్నింటికి సహకారం చేస్తున్న కాకినాడ సిటీ శాసనసభ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి, అలాగే ఎంపీ వంగా గీతా మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోలీసు వారు కూడా నిన్నటి నుంచి సుమారు 76 మంది మాకు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ ఇది మన సిటీలో ఉన్న 3 డిఎస్పీలు కూడా నిన్నటి నుంచి పర్యవేక్షణలో ఉన్నారు, కాబట్టి మాకు అన్ని రకాల సహకారం చేసిన ప్రభుత్వ సిబ్బందికి, అలాగే మా ఆలయ నాగమల్లేశ్వరానికి, మన ఆలయ అర్చకులు రాజాగారు సుబ్రహ్మణ్యం గారు మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకి భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని సందర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం। చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్ ఏంటంటే, ఇది ప్రతి సంవత్సరం జరిగే విధంగా కాకుండా మరి కరోనా అదే ఉంది కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు క్రూ ఎక్కువ ఉన్న జనం ఎక్కువ ఉన్న తరంలో కూడా ఇప్పుడు కట్టుదిట్టమైన చర్యలు పెట్టు, అదేవిధంగా వాళ్ళ సిబ్బందితో పాటు ఇటు పోలీసు వారు అలాగే ఈవో గారు ఆదేశాల మేరకు అన్నదాలు కూడా నిలిపివేసి, ఎందుకంటే ఆ క్లిష్టమైన పరిస్థితి ఉంది కాబట్టి మరి కరోనా వ్యాధిలో మరి హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి కాబట్టి ఆయన ఎంతో జాగ్రత్తగా మరి పెద్ద రత్నాజీ గారికి ఇది ప్రశ్నగానే మారాలి, ఎందుకంటే ఏ చైర్మన్కి రాని ఒక ఫేస్ ఆయన చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా। మరి ఇటువంటి టైంలో చూస్తున్నాము ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా చాలా సైలెన్స్గా దర్శనంకి వస్తున్నారు, అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోలీసు వారి సహకారంతో మరి నైట్ ఏదైతే ఉందో చాలా 30 వేల మంది వచ్చే ఉందని చెప్పి చైర్మన్ గారు చెప్తున్నారు, చూద్దాం మరి ఇటువంటి ఇదో చూస్తున్న ఈవినింగ్ కూడా ఖచ్చితంగా నైట్ నుంచి ప్రయత్నం చేస్తుంది। మరి చూస్తున్నాం చాలా స్పష్టంగా చూస్తున్నాం, భక్తులు అయితే ఇక్కడ అన్ని మార్గాల్లో దర్శనం చేసుకుని బయటపడడం జరుగుతుంది, మరి మనతో పాటు ఇప్పుడే చైర్మన్ గారు మారడం జరిగింది, మరి ఈవినింగ్ ఒక 30 వేల మంది వరకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కట్టుదిట్టమైన చర్య తీసుకొని చెప్తున్నారు, అదేగా 3 డిఎస్పీల పర్యవేక్షణలో ఇక్కడ జరుగుతుంది కాబట్టి మరి మనతో పాటు అర్చక సంఘం నుంచి కూడా మనకు అర్చకులు మనతో పాటు ఉన్నారు, మరి ఏ రకమైన అవతారం వేస్తున్నారు, ఎందుకంటే ఈసారి దసరా కానీ తగులు మిగిలి రావడం వల్ల నిన్న కూడా 2 అవతారం కలిపి వేయడం జరిగింది। మరి ఇక్కడ మనతో పాటు అర్చకులు మనతో పాటు ఉన్నారు, ఈ బాలచంద్రదేవికి సహస్ర కట్టాభిషేకం చేసినప్పుడు ప్రథమ పాత్ర పోయినటువంటి అర్చకులు మనతో పాటు ఉన్నారు, మరి వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సార్ స్వామి చెప్పండి, అసలు ఏంటి ఈరోజు అవతారం ఏమైపోతున్నారు, అంటే తగులు మిగులు కూడా ఈ దసరా రావడం జరిగింది, ఎలాగ మీరు చేశారు స్వామి? ఆబాలగోప విదితాం సర్వారులంగ్య శాసనం శ్రీచక్ర రాజనిలయాం శ్రీమత్ త్రిపుర సుందరి। కాకినాడలో వేయించేసినటువంటి శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు దశకు చేరుకున్నాయి।
అమ్మవారు ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి అవతారాలలో విల్లంబులు ఊయల పుస్తకపాణి వీణాపాణి జపమాల సింహారోహణం రక్తబీజాక్షిణి వద శుంభనిశుంభుల వద మహిషాసుర మర్దిని అలాగే చివరి రోజున విజయదశమి రోజున శాంతమూర్తిగా సువర్ణ కవచాలంకృత అంటే బంగారు చీరలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు ఇక్కడ అష్టమి నవమి తిథులు కలవటం చేతన నిన్నటి రోజున అమ్మవారు అటు శుంభనిశుంభుల వద మహిషాసుర మర్దిని రెండు అవతారాలలో ఒకేసారి భక్తులకు దర్శనమిచ్చారు ఈ రోజు సూర్యాస్తమ సమయానికి దశమి ఉండటం చేతన సెమి పూజ అపరాజితాదేవి పూజ ఆయుధ పూజ అనేటువంటివి ఆలయంలో జరుగుతాయి అందుచేత ఈ రోజు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు విశేషంగా ఆలయానికి తరలివస్తారు అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అదే విధంగా సభ్యులు పోలీస్ శాఖ వారు ప్రభుత్వ సిబ్బంది అందరూ కూడా ఈ ఆలయంలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు అలాగే అర్చక స్వాములకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు కూడా సహకరిస్తున్నారు ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు చేపట్టిందో మాస్కులు ధరించడం కావచ్చు శానిటైజేషన్ కావచ్చు ప్రత్యేకంగా దగ్గరగా వచ్చి అమ్మవారి దర్శన భాగ్యాన్ని ముందుగా ఉన్నటువంటి లైన్ ని క్లోజ్ చేయటము కేవలం దర్శనం మాత్రమే చేసుకుని వెళ్ళేలాగున ఏర్పాట్లు చేశారు అందుచేత అందరూ కూడా 9 రోజులు అవకాశం లేనటువంటి వారు చివరి రోజున అమ్మవారిని బంగారు చీరలో కనుక దర్శించుకుంటే ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము ఆశీస్సులు వారి వారి కుటుంబాల మీద ఉంటాయనేటువంటి నమ్మకం చేతన విశేషంగా ఈ రోజు అమ్మవారికి దర్శనానికి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా తరలివచ్చే అవకాశం ఉంది సర్వే జనా సుఖినో భవంతు ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఏంటంటే భక్తులు ఎవరొచ్చినా సరే ఉన్న రూల్స్ ప్రకారం మేము కట్టుదలని చేరదీసుకుని చెప్తున్నారు అదేవిధంగా ఈ రోజు జరిగే ఆ బంగారు చీర దర్శనం సాయంత్రం 4 గంటల నుంచి కూడా చెప్తానని చెప్పి అందుకని చెప్తున్నారు చాలామంది భక్తులు కూడా వచ్చి ఒక్కొక్క వేలో వారి నెమ్మది చూసుకుని బయటకు వస్తున్నారు ఇక్కడ చాలామంది ఇక్కడ చైర్మన్ స్థాయిలో ఉండి కూడా చైర్మన్ అక్కడ కూర్చొని పరీక్షిస్తున్నారు మళ్ళీ కూడా మొత్తం సిబ్బంది కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుని వచ్చే వాళ్ళకి ఈ మార్గం ప్రసాద మార్గం కూడా పెట్టడం జరిగింది అక్కడ చూసినట్లయితే ఎటువంటి ఇబ్బంది దూరం పాటిస్తూ మినిమం దూరం పాటిస్తూ దర్శనం కూడా చేసుకుంటున్నారు కొంతమంది ఎవరైతే చిన్నపిల్లలతో వచ్చారో 60 సంవత్సరాలు ఎవరైనా వచ్చారో వాళ్ళని వెనక తిప్పి ప్రయత్నం కూడా చేస్తున్నారు అక్కడ చైర్మన్ దగ్గర ఉండే అన్ని రకాలు చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి భారతీయ సుందర కళ్యాణోత్సవం ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ స్టాఫ్ ఆఫీసర్లు అందరూ కూడా ప్రజలకు తగిన సౌకర్యాలు చేస్తున్నారు ఇప్పుడు కరోనా నిమిత్తం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం వచ్చింది లేకపోతే చాలా ఇంకా ఎక్కువగా చేస్తున్నారు చాలా అభినందనీయం చైర్మన్ గారికి దేవస్థాన బోర్డు స్టాఫ్కి చేశారు నేను కూడా దేవస్థాన బోర్డు ఎన్నికోవల సంఘం నెంబర్ కింద చేశాను కాబట్టి అనుభవం చెప్దామని వచ్చాను ఎన్నో సంవత్సరాల నుంచి దేవస్థానం పోతాను 100 సంవత్సరాల చరిత్రకి వెళ్తాయి బాలతో సుందర దేవుడి విజయదశమి చాలా ప్రత్యేకంగా ఒక ప్రత్యేక ఆకర్షణ ప్రత్యేక దైవ దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉందని ప్రజలు చాలామంది అనేక చోట్ల నుంచి వస్తూ ఉంటారు అందరికీ కూడా దేవస్థానం వారు తగిన సౌకర్యం ఏర్పడుతున్నారు ఈ సంవత్సరం ఇలా చేస్తున్నాం వచ్చే సంవత్సరం ఇంకా బాగా ఎక్కువగా చేయాలి అందరూ వస్తారని కరోనా వెళ్ళిపోవడం వల్ల మనందరం హ్యాపీగా ఫీల్ అవుతామని దేవుని అదేవిధంగా ఇక్కడ ప్రధాన అతిథులు కూడా కూర్చొని సిబ్బందితో ఆ ఏ రకంగా ఏమేమి చేయాలి ఎలాగ యాక్షన్ తీసుకోవాలనే విషయంపై ఆయన కూడా అందరూ మాట్లాడుతున్నారు ఇక్కడ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్పష్టంగా ఉంది కాసేపట్లో మరి ముగ్గురు డిఎస్పీల అధ్యక్షతన జరుగుతున్న ఈ నవరాత్రులు ఈ కరోనా వచ్చిన నవరాత్రులు చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి పోలీసు వారు కానివ్వండి అటు చైర్మన్ కానివ్వండి చేస్తున్నారు ప్రతి ఒక్కరితోటి దగ్గర మమేకమే మాట్లాడి చైర్మన్ గారు చేసే ప్రయత్నం చేస్తున్నాం మీరు విజయసో ఖచ్చితంగా చూస్తున్నారు విజయసో చైర్మన్ గారు ఏదైతే ఉందో ఆయన మాట్లాడుతున్నారు మనతో పాటు మరి ఈ నవరాత్రులన్నీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకం తీసుకొని ఈ చేసిన నవరాత్రులు మేము చేసుకున్నాము మరి ఇప్పుడే మనతో పాటు అర్చకులు చెప్పడం జరిగింది సాయంత్రం బంగారు చేత దర్శనం జరుగుతుంది మరి ఇలా జరుగుతుంది మరి తీర్థంలో సాయంత్రం కూడా ఖచ్చితంగా 90 న్యూస్ వచ్చి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తుంది కెమెరా వెంకటేష్తో సాగర్ 90 న్యూస్ కాకినాడ శ్రీ బాలచంద్ర ఆలయం